ఒక సంకల్పం స్వరాజ్య సిద్ధి, ఒక సంకల్ప సాహసం స్వరాష్ట్ర సాకారం, ఒక స్వప్నం బంగారు తెలంగాణ. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సిద్ధికై పల్లెలు స్వయం సమృద్ధి సాధించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని పల్లె ప్రగతి అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు మన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు గారు. తెలంగాణ పల్లెల్లో పచ్చదనం పరిశుభ్రత వెల్లివిలియాలని, ప్రణాళికాబద్ధంగా గ్రామాలు అభివృద్ధి చెందాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చడానికి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1994 పాత పంచాయతీరాజ్ చట్టం లోపాలతో కూడి ఉందని 2018 సంవత్సరంలో కొత్త పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేశారు. తరతరాలుగా నిర్లక్ష్యానికి గురి అవుతున్న గిరిజనుల ఆకాంక్షను నెరవేరుస్తూ 1851 బంజారా తండాలను, ఆదివాసీ గూడాలను నూతన పంచాయతీలుగా మార్చడంతో మొత్తం 3546 మంది షెడ్యూల్ తెగల బిడ్డలకు తమను తామే ఏలుకునే గౌరవం కల్పించారు. పాలనా సౌలభ్యం కోసం 8684 గ్రామ పంచాయతీలను 12769కి పెంచడంతో గ్రామాల అభివృద్ధికి బంగారు బాటలు పడ్డాయి. ప్రతి పల్లెకు సకల సౌకర్యాలతో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం మరియు సుపరిపాలన కోసం 9355 కొత్త కార్యదర్శుల నియామకం. ఉమ్మడి రాష్ట్రంలో పల్లె వీధులు పిచ్చి మొక్కలతో, చెత్తా చెదారంతో, కూలిపోయిన పాతగోడల శిథిలాలతో, దుర్గంధం వెదజల్లే మురికి కాలువలతో నరకకూపాల్లా ఉండేవి. నేడు దృశ్యం మారింది. గ్రామాలు పరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. ప్రతి గ్రామం సుందరంగా ఆవిష్కృతమైంది. గ్రామీణ పారిశుద్ధ్యం నిరంతరం కొనసాగడానికి, చెత్తను తరలించడానికి రాష్ట్రంలో ఉన్న 12769 గ్రామ పంచాయతీలకు ఒక ట్రాక్టర్ ట్రాలీ ఏర్పాటుతో మరణించిన వారికి సగౌరవంగా అంత్యక్రియలు జరపడం నాగరిక సమాజ బాధ్యత. కానీ గతంలో గ్రామాల్లో అంత్యక్రియలు జరిపేందుకు ప్రత్యేక స్థలాలు ఉండేవి కావు. తెలంగాణ ప్రభుత్వం తగిన వసతులతో వైకుంఠధామాలు నిర్మించింది. తన సంస్కారాన్ని చాటుకుంది. మరణించిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు లభిస్తున్నది. ఆనాడు పల్లె యువత క్రీడలకు, పిల్లల ఆటలకు,
ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలున్న రాష్ట్రంగా ప్రకటించబడిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా సాధించిన అభివృద్ధి స్థానికంగానే కాక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2014 నుంచి 2022 వరకు 81 అవార్డులు సాధించగా 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 46 జాతీయ పంచాయతీ అవార్డులో 30% అంటే 13 అవార్డులు మన తెలంగాణ రాష్ట్రానికే రావడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా క్రమం తప్పకుండా 259.17 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంతో పల్లెలు ఇంతటి వృద్ధిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఇది సంకల్పం, సాహసం, స్వప్నం, సాకారం. కేవలం దశాబ్ద కాలంలో మారింది పల్లె చిత్రపటం. తెలంగాణ పల్లె ప్రగతిని ప్రశంసిస్తున్నది యావత్ జగతి. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది.